కృష్ణా జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ఏపీ రైతులకు జగన్ ఉరితాడు వేశారని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగేలా కేంద్ర చర్యలున్న మౌనం వహించడం జగన్ అసమర్థతకు నిదర్శనమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాడు. ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి కోర్టులో వాదనలు వినిపించమంటున్నాడు. ముద్దాయి నువ్వు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఫైనల్ గెజెట్ అవ్వకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వేసిన ఎస్ఎల్పీ మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గెజెట్ అవ్వకుండా స్టే ఇవ్వబడింది సుప్రీంకోర్టులో. దాన్ని కాపాడకుండా ఎఫెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరిగింది.